కుంకుమ పువ్వు. ఇది నారింజ పండు బంగారం కలగలిపిన రంగులో దారాల్లాగా ఉంటుంది. ఇది చాలా ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఇది కస్తూరి వాసన కలిగి ఉంటుంది. భారతదేశంలో కాశ్మీర్ లోయలో ఎక్కువగా పండుతుంది. కుంకుమ పువ్వును సూర్యరశ్మి నుంచి దూరంగా ఉంచాలి. ఎండ ఎక్కువగా ఉంటే పాలిపోయి పసుపు వర్ణంలోకి వస్తుంది. అలాగే రుచిని సువాసనని కూడా కోల్పోతుంది. పొడిగా ఉన్న డబ్బాలో వేసి గట్టిగా మూత పెట్టి నిల్వ చేసుకోవాలి. కుంకుమ పువ్వు కడుపు ఉబ్బరానికి, మూత్ర సంబంధ వ్యాధులకు, చర్మం ఋతు సంబంధ సమస్యలకు ఇది మంచిది. జ్వరం ఇతర రుగ్మతలకు ఔషధంగా ఉపయోగపడుతుంది. గర్భిణీ స్త్రీలు కుంకుమ పువ్వు తీసుకుంటే పుట్టబోయే పిల్లలు తెల్లగా పుడతారని ఒక నమ్మకం ఉంది. ఇది ఆహారం రుచిని పెంపొందిస్తుంది. పాల ఉత్పత్తులలో రుచిని పెంచడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు. కుంకుమ పువ్వు ఎక్కువగా కుంకుమ పువ్వును ఇరాన్, గ్రీస్, మొరాకో, స్పెయిన్, ఇటలీలో కూడా ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ కు వ్యతిరేకంగా పోరాడతాయి. దీనిలోని సమ్మేళనాలు డిప్రెషన్ ను తగ్గిస్తాయి. అలాగే దీనిలో క్యాన్సర్ ను నిరోధించే సమ్మేళనాలు కూడా ఉన్నాయి. కుంకుమ పువ్వు తినడం లేదా వాసన చూడడం ద్వారా చిరాక్, తలనొప్పి, ఆందోళన వంటి పిఎంఎస్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే కుంకుమ పువ్వు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. కంటి చూపు మెరుగవుతుంది. అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఆహారంలో భాగంగా రోజుకు 1.5 గ్రాముల కుంకుమ పువ్వు తీసుకోవచ్చు. కుంకుమ పువ్వుని 5 గ్రాముల కంటే ఎక్కువగా తీసుకుంటే విషపూరిత ప్రభావాలు ఉంటాయి. కుంకుమ పువ్వు జలుబు నుండి, జ్వరం నుండి రక్షిస్తుంది. కుంకుమ పువ్వు పాలలో కలిపి నుదుటిపై పూస్తే జలుబు త్వరగా తగ్గిపోతుంది. 1 పౌండ్ బరువు కలిగిన కుంకుమ పువ్వును ఉత్పత్తి చేయడానికి 75,000 కుంకుమ పువ్వులు అవసరం అవుతాయి. కుంకుమ పువ్వును అధిక మొత్తంలో నోటి ద్వారా తీసుకోవడం ద్వారా గర్భవతులకు గర్భస్రావం కావచ్చు మరియు గర్భాశయం సంకోచించగలదు. అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో కుంకుమ పువ్వు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది గర్భవతుల ఎమోషన్స్ ని పాజిటివ్ గా ఉంచుతుంది. అంతేకాక గర్భధారణ లక్షణాలను ఎదుర్కోవడంలో సహాయపడే ఔషధ గుణాలు దీనిలో ఉన్నాయి. కుంకుమ పువ్వు ఆందోళన, ఒత్తిడి, కడుపు నొప్పి వంటి వాటిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న కుంకుమ పువ్వును మితంగా తీసుకోకపోతే సమస్యలను కలిగిస్తుంది. అలాగే గర్భిణీలు 5వ నెల నుండి మాత్రమే కుంకుమ పువ్వును తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు నాణ్యమైన కుంకుమ పువ్వును మాత్రమే తీసుకోవాలి. ఇవి మాత్రమే కాక గర్భిణీగా ఉన్నప్పుడు కుంకుమ పువ్వుని తీసుకోవడం ద్వారా హార్మోన్ల వల్ల వచ్చే ఎమోషన్స్ ను కంట్రోల్ చేస్తుంది. ఇది యాంటీ డిప్రెసెంట్ గా కూడా పనిచేస్తుంది. గర్భిణీలకు రక్తపోటును బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. గర్భిణీ స్త్రీకి ప్రసవానికి ముందు వచ్చే తిమ్మిర్లను తగ్గించి నొప్పి నివారణగా పనిచేస్తుంది. అలాగే గర్భధారణ సమయంలో గుండె జబ్బుల నుండి రక్షిస్తుంది. ఊపిరితిత్తుల సమస్య, ఉబ్బసం సమస్యలతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలు శ్వాసనాళాలలో ఉన్న ఏమైనా అడ్డంకులను తొలగించడానికి కుంకుమ పువ్వు సహాయపడుతుంది. సాధారణంగా గర్భధారణ సమయంలో హార్మోన్స్ లో వచ్చే తేడా వలన జుట్టు రావడం సహజం. కాబట్టి పాలు మరియు కుంకుమ పువ్వు తీసుకోవడం ద్వారా దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టును బలంగా తయారు చేస్తాయి. గర్భిణీలు పాలలో కుంకుమ పువ్వు తీసుకోవడం ద్వారా శరీరాన్ని రిలాక్స్ అయ్యేలా చేసి మంచి నిద్ర రావడానికి సహాయపడుతుంది. అలాగే గర్భధారణ సమయంలో తలెత్తే అనేక చర్మ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. అంతేకాక జలుబు, దగ్గు, ఉబ్బసం వంటి ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కుంకుమ పువ్వు సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో కుంకుమ పువ్వు తీసుకునే ముందు మీరు డైటీషియన్ ని సంప్రదించి తీసుకోవడం మంచిది.